సమాన భాగాల పరిచయం మూడవ భాగం లెర్నింగ్ ఈక్వల్ హాఫ్స్ పార్ట్ త్రీ ఇవాళ మనం వస్తువులను రెండు సమాన భాగములలో ఎన్ని విధాలుగా పంచవచ్చో తెలుసుకుందాము నమస్తే నమస్తే వందన ఆయుష్మాన్ ఇవాళ నేను మీ ఇద్దరికే చాక్లెట్ తీసుకువచ్చాను ఇదిగో తీసుకోండి ధన్యవాదాలు మేడం మరి నాకో నేను మీ ఇద్దరికీ కేవలం ఒక చాక్లెట్ మాత్రమే తెచ్చాను మీరిద్దరూ దీన్ని సగం సగం చేసుకోండి సరే మేడం ధన్యవాదాలు నేను దీనిని సగం సగం పంచుతాను ఈ చాక్లెట్ను ఎన్ని విధాలుగా సగంగా పంచవచ్చో చెప్పగలవా ఈ చాక్లెట్లో ఆరు ముక్కలు ఉన్నాయి ఒక విధంగా దీనిని నేను రెండు సరిసమానమైన భాగాలుగా పంచుతాను దీనిని మధ్యలోంచి విరక్కొడితే రెండు సమానమైన ముక్కలు వస్తాయి ఇది కాకుండా ఈ చాక్లెట్ ని సగం సగం చేయటానికి ఇంకెన్ని విధాలున్నాయి చూడండి మనం దీన్ని ఈ విధంగా కూడా సరిసమానంగా చేయవచ్చు ఈ విధంగా రెండు భాగములలో పంచటం వలన కూడా ప్రతి భాగంలో మూడు మూడు ముక్కలు వచ్చాయి దీనిని ఈ విధంగా కూడా రెండు సరిసమాన ముక్కల్లో పంచవచ్చని నేను అనుకోలేదు అయితే రెండు సమానమైన భాగాల్లో దీనిని ఈ విధంగా కూడా పంచవచ్చు సరిగ్గా చెప్పావు వందనా దీని అర్థం ఏంటంటే ఒకే వస్తువును అనేక విధాలుగా సగం చేయవచ్చు అవును ఈ కాగితాన్ని చూడండి ఇది ఒక దీర్ఘచతురస్రాకారంలో ఉన్న కాగితం మనం దీనిని కూడా అనేక విధాలుగా సగం సగం చేయవచ్చును ఈ కాగితాన్ని ఇన్ని విధాలుగా సగం సగం చేయవచ్చు మీరందరూ దీనిని కావలసిన విధంగా సగం చేశారు అయినప్పటికీ కూడా ఇంకా ఎన్నో పద్ధతులు ఉన్నాయి ఇంకా పద్ధతుల్లో దీనిని సగం సగం చేయవచ్చు చూడండి ఈ పద్ధతిలో కూడా చేయవచ్చు అరే అవును దీనిని ఇలా కూడా సగం చేయవచ్చు మేము ఈ విధంగా ఆలోచించలేదు సరే ఇంకా ఎన్నో పద్ధతుల ద్వారా దీనిని సగం సగం చేయవచ్చును దీని ఆధారంగా కాగితాన్ని కొలిస్తే అక్కడ అది ఎంత స్థలం ఆక్రమించిందో నాకు అర్థమైంది అందుకే మనం దానిని ఏదో ఒక విధంగా సగం చేయవచ్చు కానీ రెండు భాగాలు సమానమైన స్థలాన్ని ఆక్రమించాయా లేదా అనే విషయం దృష్టిలోకి తీసుకోవాలి మీరు సరిగ్గా చెప్పారు వందన వందన ఆయుష్మాన్లు కాగితాన్ని ఎన్నో విధాలుగా సగం సగం చేశారు అలాగే అనేక పద్ధతుల ద్వారా చుట్టుకొలత ఆధారంగా వస్తువులను సగం చేసే పద్ధతులు ఉండవచ్చని మీరు ఇవాళ నేర్చుకున్నారు